దహన బలిలో ఆ బలిపశువు యొక్క శరీరము సంపూర్ణంగా దహించబడుతుంది. అనగా నీ నా జీవితంలో దహన బలి అర్పణ దేనికి సూచన అంటే, శరీర సంబంధమైనవి ఏవి కూడా నీలో బ్రతికుండడానికి వీలేదు. శరీర కార్యాలు ఏవి కూడా నీ జీవితంలో సజీవంగా ఉండడానికి వీలేదు. శరీర కార్యములు స్పష్టమైనవి అని బైబుల్ సెలవిస్తుంది. ఏవి మనలో సజీవంగా ఉండకూడదు? గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఏవి శరీర సంబంధమైనవి, ఏవి శరీరానికి సంబంధించినవి? 5వ అధ్యాయము మరొకసారి చూపిస్తాను రండి. 19వ వచనము, పేజ్ నంబర్ 171, 5:19. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా శరీర కార్యాలు. వీలుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మరొక్కసారి చదవండి. అంత టైం మాకు ఎక్కడ వెళ్ళి అంటారా? ఇంకేం మాట్లాడతాను? వీలైనట్లయితే మరొక్కసారి చదవండి. ఈ లిస్టులో ఏదైనా ఇంకా బతుకుందా? జారత్వము అనగా వ్యభిచారము, భర్త ఉన్నప్పటికీ, భార్య ఉన్నప్పటికీ, వివాహం కాకపోయినప్పటికీ పరాయి స్త్రీ పరాయి పురుషునితో వ్యామోహము, శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికి పరుగులు తీసేటటువంటి తత్వము ఉందేమో, అపవిత్రత ఉందేమో, కోపతాపాలు ఉన్నాయేమో, ద్వేషించే తత్వం ఉందేమో, కలహాలున్నాయేమో, మత్సరములు ఉన్నాయేమో, క్రోధాలు ఉన్నాయేమో, అసూయ ఉన్నదేమో, అల్లరితో కూడినటువంటి ఆటపాట్లకు ఆవిస్తున్నావేమో, ఆలోచించు. ఇవన్నీ కూడా శరీర సంబంధమైనవి. దహన బలి దేనికి సూచన? పరిపూర్ణ అర్పణకు సూచన. ఆ దహన బలి పైన, ఆ బలిపీఠము పైన బలి పశువు సంపూర్ణంగా దహించబడుతుంది. దేవుడు కూడా అదే ఆశిస్తున్నాడు. నువ్వు నేను సంపూర్ణంగా మన శరీర కార్యాలను దేవుని సన్నిధిలో దహించి వేయాలి. మన జీవితంలో శరీర సంబంధమైనవి ఏవి కూడా బ్రతికుండడానికి వీల్లేదు. ఈరోజు అడుగుతున్నాను సహోదరుడ సహోదరి, నీ జీవితంలో నీ ఆత్మీయతలో పాపానికి ఇంకా తావుందా? పాపిష్టి కార్యాలకు ఇంకా చోటుందా? విడిచిపెట్టని పాపం ఏదైనా బ్రతికుందా? నువ్వు వదిలిపెట్టినది, నిన్ను వదిలిపెట్టినది ఏదైనా పాపం ఇంకా నిన్ను పరిపాలన చేస్తుందా? అయితే దయచేసి గమనించు, నువ్వు పరిపూర్ణంగా నీ జీవితాన్ని దేవునికి ఇంకా అర్పించలేదు. దహన బలి అనుభవంలోనికి నువ్వు ఇంకా రాలేదు అనేది వాస్తవం. కానీ దేవుడు కోరుకుంటున్నాడు తన బిడ్డను తమ్మును తాను సజీవయాగంగా అర్పించుకోవాలి. తమ జీవితాలను, శరీరాన్ని, మనస్సును పాడు చేసే ఏ పాపము ఏ వ్యక్తిలో కూడా సజీవంగా ఉండడము మంచిది కాదు దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా నువ్వు ఏ పాపానైతే బతకరిస్తున్నావో ఆ పాపము నిన్ను చంపక మునిపే, ఆ పాపం నిన్ను నాశనం చేయక మునిపే, ఈరోజు ఆ పాపాన్ని విడిచిపెట్టమని, దహించి వేయమని ప్రభువు తాట మనవి చేస్తున్నాను. సమాధాన బలులు, సమాధాన బలులు దేనికి సూచన అంటే కృతజ్ఞతకు సూచన. సమాధాన బలులు దేనికి సూచన అంటే దేవునికి మనకు మధ్య ఏ అడ్డు లేకుండా ఎప్పటికప్పుడు మనల్ని మనం సరిచేసుకోవడం, అంతేకాకుండా దేవుడు మనకి చేసిన మెలుగును బట్టి కృతజ్ఞత అర్పణలు అర్పించటం సమాధాన బలులకు సూచన. 3వదిగా ధూప ద్రవ్యములు అని కూడా మనం చూస్తున్నాం. 25వ వచనంలో ఏ మానిటర్ సౌండ్ వస్తుంది. 25వ వచనంలో యెహోవా సముఖమందున్న పీఠము మీద ధూప ద్రవ్యము వేయుచుండెను. బలిపీఠము దగ్గర లేక యెహోవా సముఖమందున్న పీఠము మీద ధూప ద్రవ్యము, ఈ ధూప ద్రవ్యము గురించి గడిచిన కాలంలో కూడా మనం ధ్యానించాం. ప్రార్థన దేవుని సన్నిధిలో ధూపము వలె, నైవేద్యము వలె దేవుని సన్నిధికి చేరును అని బైబిల్లో మనం చూశాం. ధూప ద్రవ్యములు ప్రార్థనకు సూచనగా ఉన్నవి. ప్రతి దినము ప్రభు సన్నిధిలో మనం కనిపించడం, దినములో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒక్కసారి ప్రభు సన్నిధిలో మోకరించటం, ప్రభు సన్నిధిలో వాక్యమును చదవడం, అది
అది నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పరిపక్వతలోకి నడిపిస్తుంది, ఆత్మీయ జీవితాన్ని కాపాడుతుంది. నీ జీవితంలో వచ్చేటటువంటి ఆటుపాట్ల వల్ల నువ్వు కుప్పకూలిపోకుండా కాపాడేటటువంటి అద్భుతమైనటువంటి ఆయుధమే ప్రార్థన. ధూపద్రవ్యములు ఉదయము సాయంత్రము యాజకుడు వెళ్ళి ధూపము వేయాలి, అందులో ద్రవ్యం పోయాలి, ఆ దీపం వెలుగుతూ ఉండాలి, అది నిత్యము వెలుగుతూ ఉండాలి. నీ ఆధ్యాత్మిక జీవితము నిత్యము వెలుగుతూ ఉండాలి. నువ్వు ఆరిపోవడానికి వీల్లేదు, నీ జీవితంలో చీకటి చేరడానికి వీల్లేదు. ఉదయము సాయంత్రము అక్కడ ధూపము వేయాలి, అలాగే ద్రవ్యము పోయాలి. ప్రార్థన, వాక్యము ఈ రెండూ కూడా ఉదయము సాయంత్రము నీ జీవితంలో ఉన్నట్లయితే నువ్వు వెలిగించబడతావు, వెలుగు సంబంధిగా జీవిస్తావు. దేవుడు ఏమి శాసించినా ఆధ్యాత్మిక జీవితము సజీవంగా ఉండడానికి, ఆయనకు మనము దగ్గరగా ఉండాలని చెప్పి ఇవన్నీ ఆయన తన బిడ్డలకు శాసనాలుగా ఇచ్చాడు. సొలొమోను తూచా తప్పకుండా వీటిని ఆనాడు అనగా మొదటి 20 సంవత్సరాల పరిపాలనలో చక్కగా వాటిని క్రియల్లో పెట్టాడు. అంతేకాకుండా తన రాజ్యాన్ని బలపరుచుకుంటూ ఆ రాజ్యము ద్వారా వర్తకము చేయటం కూడా, వ్యాపారం చేయటం కూడా మొదలు పెట్టాడు. ఆ విషయాలు 26, 27, 28 వచనాల్లో మనం చూస్తాం. మరియు రాజైన సొలొమోను ఎదోము దేశపు ఎర్ర సముద్రము తీరమందున్న ఏలతు దగ్గర ఎసోన్గే బెరునందు ఓడలను కట్టించను. సొలొమోను సేవకులతో కూడా హీరాము సముద్ర ప్రయాణము చేయునెరిగిన ఓడవారైన తన దాసులను ఓడల మీద పంపను. వారు ఓఫీరును స్థలమునకు పోయి అచ్చటి నుండి 840 మనుగుల బంగారము రాజైన సొలొమోను వద్దకు తీసుకుని వచ్చిరి. సొలొమోను తన రాజ్యాన్ని బలపరచుకోవడమే కాకుండా ఇంటర్నేషనల్ ట్రేడింగ్ చేసేవాడు. ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా వర్తకాన్ని, వ్యాపారాన్ని కూడా చేసేవాడు. సొలొమోనుకున్న జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి తన దేశాన్ని అభివృద్ధి పరుచుకోవాలనేటటువంటి అభిప్రాయంతో అంతర్జాతీయ వ్యాపారాన్ని కూడా తాను ప్రారంభించాడు. తత్ఫలితంగా ఓడలను నిర్మించాడు. ఆ ఓడలు నిర్మించడమే కాకుండా ఇతర దేశాల నుంచి తనకు కావలసినటువంటి సరుకులు తెప్పించటం, ఇక్కడి నుంచి ఇతర దేశాలకు సరఫరా చేయటం, ఈ విధంగా ఇస్రాయేల్ దేశాన్ని అంతర్జాతీయంగా గుర్తింపు పొందే విధంగా తాను ఆనాడు ప్రయాసపడినట్టుగా మనం చూస్తున్నాం. తాను చేస్తున్నటువంటి వ్యాపారాన్ని బట్టి, తాను జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి, తాను కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి తన పేరు దేశ విదేశాల్లో మారుమ్రోగటం జరిగింది. వ్యాపారం చేయడానికి తన దాసులు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చెప్పేవాళ్ళు, మా దేశం యొక్క సంపద ఇలా ఉంది, మా రాజు ఇటువంటి వాడు, ఇంత జ్ఞానం కలవాడు, ఇంత అద్భుతంగా మందిరం నిర్మించాడు, ఈ విధంగా పరిపాలన జరుగుతుందని చెప్పి వ్యాపారం చేయడానికి ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళు రాజు గురించి మాట్లాడడం, తమ దేశం యొక్క గొప్పతనం గురించి చెప్పడం సహజంగా జరిగేది. ఆ విధంగా సొలొమోను గురించి ఇతర దేశ ప్రాంతం వారు కూడా వినడం జరుగుతూ వచ్చింది. ఈ విధంగా సొలొమోను యొక్క పేరు బహుగా ప్రఖ్యాతి నొందినప్పుడు సొలొమోను గురించి షేబా దేశపు రాణి విన్నది. ఇప్పుడు మనం 10వ అధ్యాయంలోకి వచ్చాం. దయచేసి మీరు కూడా ఒకసారి చూడండి. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దాన్నంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పను. రాజునకు మరుగైనది ఏది లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటికీ భావము సొలొమోను చెప్పను. షేబా దేశపు రాణి, దయచేసి గమనించండి, ఆమె పేరు షేబా కాదు. చాలా మంది అనుకుంటారు షేబా రాణి అనుకుంటారు, అంటే షేబా అనేది ఆ రాణి పేరేమో అనుకుంటారు. దయచేసి వినండి, ఆమె పేరేమిటో తెలియదు, కానీ ఆమె పేరేమిటో తెలియదు కానీ ఆమె షేబా దేశపు అనే షేబా అనేటటువంటి ప్రాంతానికి, ఆ దేశానికి చెందినటువంటి రాణి. కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వీలున్నట్లయితే మీరు రాసుకుంటున్నట్లయితే దయచేసి వీటిని రాసుకోండి. ఈరోజు నేను అందించేటటువంటి వర్తమానం యొక్క సబ్ హెడ్డింగ్స్ రాసుకోండి. ఎవరు
వచ్చినది లేక ఎవరు వచ్చిరి? రెండు, ఎక్కడి నుండి వచ్చిరి? ఎక్కడి నుంచి వచ్చినది ఆమె గనుక ఎవరు వచ్చినది, ఎక్కడి నుంచి వచ్చినది, ఎందుకు వచ్చినది, ఎలా వచ్చినది, ఏమి తెచ్చినది? ఈ ఐదు విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. లేదా ఎవరు వచ్చారు, ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, ఏమి తెచ్చారు? ఈ ఐదు విషయాలు త్వర త్వరగా మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను. మీరు బహు జ్ఞాపకం గలవారు గనుక రాసుకొని అవసరం లేదు అని అనుకుంటున్నాను. కాబట్టి మొదటిదండి చెప్తారా, కాస్త గట్టిగా చెప్తారా, ఎవరు వచ్చారు? ఆనాడు దేవుని గూర్చి చక్కని మాట, పదో వచనము, షేబా దేశపు రాణి యెహోవా నామము గూర్చి, యెహోవా నామము గూర్చి విని. మొదటిగా యెహోవా నామము గూర్చి విని, సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని. యెహోవా గూర్చి విన్నది, జీవము కలిగిన దేవుని గూర్చి విన్నది, ఆ దేవుడు సొలొమోనుకు అనుగ్రహించిన జ్ఞానము గూర్చి విన్నది, ఆ దేవుడు సొలొమోను ద్వారా నిర్మించినటువంటి దేవుని మందిరము గురించి, నిర్మించినటువంటి దేవుని రాజ్యమును గూర్చి లేదా ఆ నగరము గూర్చి విన్నది. కాబట్టి తాను ఏమైతే విన్నదో దాన్ని వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి తాను వచ్చింది. సొలొమోను యొక్క ప్రత్యేకత ఏమిటి? 7 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మించాడు. తాను నిర్మించినటువంటి ఖరీదైనటువంటి దేవాలయము ఆ రోజు భూమి మీద ఏ దేవాలయం కూడా అంత అద్భుతమైన దేవాలయం లేదు. అంత విలువైన ఖరీదైనటువంటి దేవాలయము ఆ రోజు భూమి మీద ఏ ఒక్కరూ నిర్మించలేదు. కాబట్టి తాను మొదటిగా దేవుని గురించి విని అక్కడికి వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుని గురించి విని వచ్చింది, దేవుని దగ్గరకు వచ్చింది, సొలొమోను నిర్మించిన దేవాలయాన్ని చూడడానికి వచ్చింది, దేవుడు సొలొమోను ద్వారా నిర్మించినటువంటి రాజ్యమును చూడడానికి వచ్చింది. ఎవరు? షేబా దేశపు రాణి. ఎక్కడికి వచ్చింది? యెరూషలేము వచ్చింది. దయచేసి గమనించండి, ఒక దేశాన్ని పరిపాలించే రాణి దేవుని యొక్క సన్నిధికి రావడం ఈరోజు మనలో అనేక మందికి సవాలు. ఎందుకని? మనలో చాలా మందికి దేవుని సన్నిధికి రావడం చాలా కష్టం. దయచేసి వినండి, నువ్వు ఎంత గొప్ప అధికారివైనా, ఎంత గొప్ప ధనవంతుడివైనా, ఎంత గొప్ప బాధ్యతలు కలిగిన వ్యక్తివైనా, దేవుని సన్నిధికి రావడం అది నీ జీవితంలో ఒక బాధ్యత, ఒక భాగ్యము. అమెరికా దేశాన్ని పరిపాలించినటువంటి ప్రెసిడెంట్స్లో ఒకరి పేరు థియోడర్ రూస్వెల్ట్. అతడు దేవుని మందిరాన్ని బహుగా ప్రేమించాడు. తన జీవితంలో ఓ నిర్ణయం తీసుకున్నాడు, నేను జీవించినంత కాలము నా దేవుని సన్నిధిని, మందిరమును నిర్లక్ష్యము చేయను. అమెరికా దేశాన్ని పరిపాలించే ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళేవాడు, మందిరంలో దేవుణ్ణి ఆరాధించేవాడు. ఏ కారణం చేతైనా ఇతర దేశానికి కానీ ఇతర ప్రాంతానికి కానీ ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు తన పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పేవాడు లేదా మెసేజ్ పంపించేవాడట, అయ్యా ఈరోజు ఫలానా కారణాన్ని బట్టి నేను మందిరానికి రాలేకపోతున్నాను, నేను ప్రయాణంలో ఉన్నాను కాబట్టి రాలేకపోతున్నాను. దేశాన్ని పరిపాలించే ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా తను ఎందుకు రాలేకపోతున్నాడు తెలియచేసి తన బాధ్యతను చూపించేవాడు. ఈరోజు కల్వరి టెంపుల్కి మీలో ఎవరైనా రాకపోయినట్లయితే మీరెవరైనా ఫోన్ చేసి తెలియజేస్తున్నారా, మేము ఈ కారణాన్ని బట్టి రాలేకపోతున్నాం అని చెప్పి మీరు ఫోన్ చేసి తెలియజేస్తున్నారో లేదో నాకు తెలియదు. కానీ నా బాధ్యతగా ప్రతి వారం ఎవరైతే మందిరానికి రాలేకపోతున్నారో వారికి నేను ఒంటరిగా ఫోన్ చేయడం సాధ్యం కాదు, కనుక నాతో పాటు ఉన్నటువంటి సేవకులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వేల మందికి ఫోన్ చేస్తున్నారు. సుమారు 20,000 నుంచి 25,000 మందికి ప్రతి వారం ఫోన్ చేస్తారు. ఎందుకు మీరు పోయిన వారం రాలేకపోయారు? రాలేకపోయిన మీరు వాస్తవంగా ఫోన్ చేసి ఈ కారణాన్ని బట్టి రాలేకపోతున్నాం, దయచేసి మా కోసం ప్రార్థన చేయనని చెప్పడానికి బదులుగా
కలవరి టెంపుల్ నుంచి మీకు ఫోన్ వస్తుంది, ఎందుకు రాలేకపోయారు? కారణం ఏమిటి? ప్రతి వారం 20 నుంచి 25 వేల ఫోన్ కాల్స్ వెళితే ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీరే ఫోన్ చేసినట్లయితే 1 రూపాయి 2 రూపాయలు అవుతుంది. అది మనమే ఫోన్ చేసినట్లయితే 20-25 వేల మందికి ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించండి. మీ పట్ల మీరు కలిగి ఉండవలసిన బాధ్యత కంటే మీ పట్ల కలవరి టెంపులే అధికమైన బాధ్యత కలిగి ఉంది. కాబట్టి మీ యొక్క యోగక్షేమాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రార్థన చేసే మందిరంగా ఉంటుంది. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయటం, పైపెచ్చు, నీకున్న అధికారాన్ని బట్టో, ఉద్యోగాన్ని బట్టో, బాధ్యతలను బట్టో, లేదా వ్యాపారాన్ని బట్టో దేవుని సన్నిధిలో కనిపించకపోవడం, అది నీ ఆత్మీయ అంధత్వాన్ని, బాధ్యత లేనటువంటి జీవితాన్ని సూచిస్తుంది. 2వ దినవృత్తాంతములు 1:3 మొదటి వచనము 3వ వచనం చదువుతున్నాను. పేజ్ నంబర్ 361 1వ అధ్యాయము 1:3 దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగణుడైన రాజుగా చేశాను. ఎంత అద్భుతమైన మాటలండి! సొలొమోను గురించి దేవుడు రాయించిన మాటలు. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగణుడైన రాజుగా చేశాను. ఘనమైన రాజుగా సొలొమోను చేశాడు. ఉన్నతమైన రాజుగా దేవుడు నిలబెట్టాడు. అతని సింహాసనాన్ని స్థిరపరిచాడు. ఇప్పుడు అతను స్థిరపరచబడినటువంటి రాజుగా ఉన్నాడు. ఏ డోకా లేదు, తన పదవికి డోకా లేదు, పరిపాలనకు డోకా లేదు, భయము లేదు, శత్రు భీతి లేదు. బహుగా స్థిరపరచబడ్డాడు, బహుగా హెచ్చించబడ్డాడు. ఇక నాకు దేవుడు ఎందుకు? ఇక నాకు దేవునితో సంబంధం ఎందుకు? నేను అన్ని విధాలుగా స్థిరపడిన తర్వాత నాకు భక్తి ఎందుకు, దేనికి భయం ఎందుకు అని అనుకోలేదు. మరి ఏం చేశాడు? 3వ వచనం సొలొమోను సహస్రాధిపతులకును, శతాధిపతులకును, న్యాయాధిపతులకును, ఇశ్రాయేలీల పితరుల ఇండ్లకు పెద్దలైన వారందరికీ, అనగా ఇశ్రాయేలీలకందరికీ ఆజ్ఞ ఇయ్యగా సమాజకులందరినూ సొలొమోనుతో కూడా కలిసి గిబియాలోనున్న ముందు బలిపీఠమునద్దకు పోయిరి. దావీదు దేవుని మందసమును కిర్యత్యారీములను తెప్పించి యెరూషలేమునందు దాని కొరకు గుడారము వేసి తాను సిద్ధపరిచిన స్థలమునుంచెను. హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠం అక్కడ యెహోవా నివాస స్థలం ఎదుట ఉండగా సొలొమోనును సమాజపు వారిని దాని యొద్ద విచారణ చేసిరి. సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠమునకు సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలులు అర్పించెను. సొలొమోను రాజుగా స్థిరపరచబడిన తరువాత దేవుణ్ణి మర్చిపోలేదు, దేవుని సన్నిధిని నిరక్ష్యపరచలేదు. తాను వెళుతూ తనతో పాటు ఉన్న అధికారులను, సహస్రాధిపతులను, న్యాయాధిపతులను, సైన్యాధిపతులను, ప్రజలందరూ, పెద్దలందరినీ కూడా, మీరు కూడా నాతో రావాల్సిందే. ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే దానికి కారణం దేవుడే. ఆ దేవుని సన్నిధిలో మనం అందరం కనిపిద్దాం. ఆ దేవుని సన్నిధిలో మనం అందరం ఆయన ఆరాధిద్దాం, బలు అర్పిద్దాం. రాజుగా తాను ముందున్నాడు, తనతో పాటు రాజ్యాన్ని నడిపిస్తున్నాడు. తండ్రి, నీ ఇంటికి రాజు నువ్వే. తల్లి, నీ ఇంటికి రానివి నీవే. నువ్వు ముందుండి నీ కుటుంబంలో ఆత్మీయతను నడిపించాలి. నీ బిడ్డలను దేవుని సంధికి నడిపించాలి. నీ బంధువులను దేవుని సంధికి నడిపించాలి. నువ్వు ఒకవేళ అధికారివా, ఉన్నతమైన హోదాలో ఉన్నవాడివా, నీ కింద 10 మంది పనిచేస్తున్నారా, 20 మంది పనిచేస్తున్నారా, 50 మందిని పనిచేస్తున్నారా, అయితే నీకున్నటువంటి అధికారాన్ని బట్టి, ఉన్న హోదాను బట్టి, ఉన్న పదవిని బట్టి, ఉన్నటువంటి బాధ్యతలను బట్టి నీతో పాటు అనేక మందిని దేవుని సంధికి నడిపించటం అద్భుతమైన ఆత్మీయతను తెలియచేస్తుంది. షేబా దేశపు రాణి తను ఒంటరిగా రాల. చూడండి ఏముంది బైబిల్లో. 2వ వచనము 1 రాజుల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము ఆమె గొప్ప పరివారముతో అంటే అర్థం ఏమిటి? గొప్ప పనివారితో. ఎవరు వస్తున్నారు? ఒక రాణి. ఎక్కడికి? యెరూషలేమునకు, దేవుని సన్నిధికి. ఓ రాణి రాగలిగితే, రాజైన సొలొమోను వెళ్ళగలిగితే, మరి నీ సంగతి ఏమిటి, నా సంగతి ఏమిటి? ఒకసారి ఆలోచించండి. ఈరోజు వెనక్కి చూసినట్లయితే కొన్ని చైర్స్ మీకు ఖాళీగా ఉన్నాయి. కారణం తెలుసా? పండక్కి వెళ్ళారు వీళ్ళు. ఎక్కడికి వెళ్ళారు? పండక్కి. అది ఏ పండగ అయినా పర్వాలా, మన వాళ్ళు పరుగో వెళ్ళిపోతారు అమ్మ పుట్టింటికి కదా, పుట్టింటికి పండక్కి వెళ్ళిపోతారు.
హాలిడేస్ వస్తే మీ మీ ఇళ్లకు వెళ్ళడం, గ్రామాలకు వెళ్ళడం తప్పేం కాదు, వెళ్ళండి. కానీ ఆదివారం మాత్రం తిరిగి దేవుని సన్నిధికి వచ్చేసేయండి. మనం కలిసి ఆరాధించేటటువంటి అద్భుతమైన సమయంలో దేవుని సన్నిధిలో కనిపించడానికి వచ్చేసేయండి. ఎంత దూరం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, కుటుంబ రీత్యా, పండగ రీత్యా, మరి ఏ విధమైన కారణం చేత అయినా మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిలో కనిపించవలసిన దినమున తిరిగి దేవుని సన్నిధికి వచ్చేసేయండి. అది మీ కనీస బాధ్యత. అది దేవుని పట్ల మీకున్నటువంటి ఆత్మీయతను తెలియచేస్తుంది. ఎవరు వచ్చారు? షేబా దేశపు రాణి వచ్చింది. సొలొమోను తన సింహాసనం దిగి వచ్చాడు దేవుని సన్నిధిలో కనిపించటానికి. రెండు, ఎక్కడి నుంచి వచ్చింది? షేబా దేశము, అది అరేబియా దేశంలో ఉందని కొంతమంది, ఇథియోపియాలో ఉందని మరికొంతమంది పండితులు అంటూ ఉన్నారు. అనగా సుమారు 2,500 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. ఎన్ని కిలోమీటర్లు? సుమారు 2,500 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. దేని కొరకు? దేవుని గూర్చి విన్నది, ఆయన ఏర్పాటు చేసినటువంటి రాజు గూర్చి విన్నది, దేవుడు ఆ రాజుకు ఇచ్చిన జ్ఞానము గూర్చి విన్నది. అసలు ఏమిటో వీళ్ళ దేవుడు సంగతి తెలుసుకోవాలి, ఆ దేవుడు ఏర్పరిచిన రాజు సంగతి తెలుసుకోవాలని వచ్చింది. రాజును కలుసుకోవడానికి 2,500 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. సహోదర సహోదరి, మరి పరలోకాన్ని, పరలోకంలో కూర్చొని ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజాది రాజు అయిన ప్రభువును కలుసుకోవడానికి నీకు కుకట్పం నుంచి రావడమే కష్టంగా ఉంది, మియాపూర్ నుంచి రావడమే కష్టంగా ఉంది, హైదరాబాద్ నుంచి రావడమే కష్టంగా ఉంది. ఎందుకు రాలేకపోతున్నారు మీరు ఆదివారం దేవుని సంధికి? దూరం అయిపోయింది బ్రదర్. ఎక్కడి నుంచి వస్తారు? కొండాపూర్ నుంచి బ్రదర్. ఎంత దూరం ఏమిటి కొండాపూర్? ఇటువకేగా ఆలోచించండి. ఒక అన్యురాలు దేవుని గురించి విని ఎంత దూరం ప్రయాణం చేసింది? 2,500 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. మరి నువ్వు ఆత్మీయుడు కదా, ఆత్మీయురాలు కదా, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు కదా, ఆయన నా దేవుడు అంటున్నావు కదా, ఆయన లేకుండా బతకడం సాధ్యం కాదంటున్నావు కదా, మరి నువ్వెందుకు దేవుని సంధి నిర్లక్ష్యం చేస్తున్నావు? డిస్టెన్స్ను అడ్డం పెట్టుకుని దూరం అయిపోయింది కదా బ్రదర్, అందుకే రాలేకపోతున్నావు. దూరం కదా బ్రదర్, అందుకే నెలలో ఒకసారి వస్తున్నావు, రెండుసార్లు రాగలుగుతున్నావు. ఇది కేవలము ఒక సాకు మాత్రమే దేవుని సంధిని నిర్లక్ష్యం చేయటానికి, నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించడానికి నువ్వు చూపించే సాకు. ఒకరోజు నా చిన్న కుమారుడు వచ్చి, డాడీ మా ఫ్రెండ్ ఎక్కడి నుంచి వస్తాడో తెలుసా అని అడిగాడు. ఎక్కడి నుంచి వస్తాడురా? గుజరాత్ నుంచి వస్తాడు డాడీ. ఆశ్చర్యపడ్డాను. మళ్ళీ చెప్పు. గుజరాత్ నుంచి వస్తాడు డాడీ. గుజరాత్ అంటే ఒరే హైదరాబాద్ సికింద్రాబాద్ కాదురా, అది రాష్ట్రం కానీ దూరదేశం, దూర రాష్ట్రం, అది చాలా దూరం. అవును డాడీ నాకు తెలుసు గుజరాత్. మమ్మీ వాళ్ళ బాబు గుజరాత్ నుంచి సాటర్డే ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వస్తారు. ఆదివారం మన మందిరంలో ఆరాధనలో పాలు పంచుకుని మరలా సాయంత్రం ఫ్లైట్ ఎక్కి మరలా గుజరాత్ వెళ్ళిపోతారు. ప్రతి సండే డాడీ వారు గుజరాత్ నుంచి వస్తారు. మన మందిరం అంటే వారికి అంత ఇష్టం. వచ్చి దేవుని సన్నిధిలో కనిపించి వెళ్తారు గుజరాత్ నుంచి. ముంబైలో మీటింగ్స్ పెట్టినప్పుడు అక్కడ కొంతమంది యవనస్తులు చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటే, ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటే నేను అడిగాను, బాబు మీరు ముంబైలో కల్వరీశ్వరాన్ని చూడడం వల్ల మీరు దీవించబడుతున్నారంటే, లేదన్నా మేము కల్వరి టెంపుల్ సభ్యులం అన్నా అన్నారు. మరి మీరు కల్వరి టెంపుల్ సభ్యులైతే మీరు ముంబై వచ్చి సెటిల్ అయ్యారా? లేదన్నా, మేము ముంబైలో నివసిస్తాం కానీ ప్రతి ఆదివారం హైదరాబాద్ వస్తాం మేము. ముంబై నుంచి వస్తున్నారే, చెన్నై నుంచి వస్తున్నారే, బెంగళూరు నుంచి వస్తున్నారే, పూణే నుంచి వస్తున్నారే, విజయవాడ నుంచి వస్తున్నారు, గుంటూరు నుంచి వస్తున్నారు, రాజమండ్రి నుంచి వస్తున్నారు, వరంగల్ నుంచి వస్తున్నారు, కర్నూలు నుంచి వస్తున్నారు. అడుగుతున్నారు సహోదరి సహోదరులు, బహు దగ్గర ప్రాంతం నుంచి రావడానికి మనకెందుకు కష్టమవుతుంది? దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అయితే, దేవుని సన్నిధిని ప్రేమించే వ్యక్తి అయితే డిస్టెన్స్ ఎప్పుడూ కూడా నీకు అవరోధము కానే కాదు.
దూరం అనే చెప్పి సాకు చెప్పడానికి వీల్లేదు. ఆనాడు షేబా దేశపు రాణి సుమారు 2500 కిలోమీటర్లు ప్రయాణం చేసి, ఎంతో దూరము ప్రయాణం చేసి, ఎంతో కాలము ప్రయాణం చేసి యెరూషలేము చేరుకుంది ఒక రాజును కలుసుకోవడానికి, నీకోసం ప్రాణం పెట్టిన రాజును కలుసుకోవడానికి, నీ జీవితానికి విలువ ఇచ్చిన రాజును కలుసుకోవడానికి, నీ పాపము నుండి విడిపించి నిత్య రాజ్యానికి వారసునిగా చేసిన రాజును కలుసుకోవడానికి. డిస్టెన్స్ నీకు ఒక కారణమా? కాదు, అదొక సాకు మాత్రమే. ఇంకెప్పుడు కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి. చాలా దూరం అనే సాకు చెప్పకండి. స్వచ్ఛమైన వాక్యం కొరకు, శ్రేష్టమైన దేవుణ్ణి ఆరాధించడం కొరకు ఎప్పుడూ కూడా సాకులు చెప్పుకుంటూ కూర్చోద్దని షేబా దేశపు రాణి మనకు ఒక సవాలు. నేను ఒక అంజురాలైనప్పటికీ కూడా మీ దేవుని గురించి విని 2500 కిలోమీటర్లు ప్రయాణం చేశాను. మరి మీ దేవుడి గురించి మీరెంతకాలం ఎంత దూరము ప్రయాణం చేసి వెళ్ళి ఆరాధిస్తున్నారు అని ప్రశ్నిస్తే మన దగ్గర జవాబుందా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరు వచ్చారు? షేబా దేశపు రాణి. ఎక్కడి నుంచి వచ్చింది? అరేబియా లేదా ఇథియోపియా అనే ప్రాంతం నుంచి. ఎంత దూరం ప్రయాణం చేసింది? 2500 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చింది. 3, ఎందుకు వచ్చింది? టైం పాస్ కోసమా? సైట్ సీయింగ్ కోసమా? విహారయాత్ర? తన ఉద్దేశం ఏమిటి? సాధారణంగా దూర ప్రాంతాలకు వెళ్తాం, దూర దేశాలకు, దూర పట్టణాలకు, రాష్ట్రాలకు వెళ్తాం. దేనికి? సైట్ సీయింగ్కి, విహారయాత్ర. కానీ షేబా దేశపు రాణి వచ్చిన కారణము స్పష్టంగా ఉంది. యెహోవాను గూర్చి విని. ఇది దేవునికి సంబంధించిన యాత్ర, ఇది ఆత్మీయతకు సంబంధించిన యాత్ర. ఇది విహారయాత్ర కాదు, ఇది సైట్ సీయింగ్ కాదు, హాలిడే ట్రిప్ కాదు. ఇది దూర ప్రాంతం నుంచి ఇశ్రాయేలుల దేవుడు ఇశ్రాయేలుల రాజుకు మహాజ్ఞానాన్ని ఇచ్చాడట. ఆ మహాజ్ఞానంతో రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడట, రాజ్యాన్ని నిర్మిస్తున్నాడట. అద్భుతమైన మందిరం కట్టాడట, అద్భుతంగా తన రాజ్యాన్ని నిర్మిస్తున్నాడట. వెళ్ళి చూడాలి. ఎందుకు వస్తుంది? ఉద్దేశం కలిగి వినాలి. ఆ దేవుని గురించి వినాలి. ఆ దేవుడు చేసిన కార్యముల గురించి వినాలి. ఆ దేవుని నమ్మినటువంటి రాజు సెలవిచ్చేటటువంటి సందేశం ఏమిటో వినాలి. అతడు చెప్పే మాటలు ఏమిటో వినాలి. ఏమి వినడానికి అంత దూరం వచ్చింది? దేవుని గురించి వినడానికి. దేవుడు తాను ఏర్పరచుకున్న దాసునికి ఇచ్చిన జ్ఞానముతో కూడినటువంటి మాటలు వినడానికి ఆనాడు షేబా దేశపు రాణి వచ్చింది. మొదటిగా దేవుని గురించి వినడానికి, రెండవదిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దాసుడైనటువంటి రాజు అయినటువంటి సొలొమోను మాటలు వినడానికి. ఎంత దూరం ప్రయాణం చేసి? 2500 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆనాడు జ్ఞానులు వచ్చారు. ఎందుకు వచ్చారు? జీవము కలిగిన దేవుణ్ణి కలుసుకోవడానికి. ఎందుకు వచ్చారు? లోకరక్షకుణ్ణి కలుసుకోవడానికి. ఎంత దూరం ప్రయాణం చేశారు? తూర్పు దేశం నుండి వారు వచ్చారు. వారు ప్రయాణం చేయడానికి సుమారు అప్రాక్సిమేట్గా 2 సంవత్సరాలు పట్టి ఉంటుంది. ఎందుకని? హేరోదు అడిగారు, మీకు ఎప్పుడు ఈ నక్షత్రం కనిపించింది? వాళ్ళు కాలము చెప్పారు. కాబట్టేగా 2 సంవత్సరాలు లోపల పిల్లలందరినీ చంపేసేయండి. ఎందుకని? అంచనా వేసినప్పుడు అర్థమైంది ఏమిటి? వీళ్ళ నక్షత్రాన్ని సుమారు 2 సంవత్సరాల క్రితం చూశారు. అంటే ఆ నక్షత్రం పుట్టినప్పుడు యూదుల రాజు పుట్టాడు. అంటే సుమారు ఇప్పుడు అతనికి 2 సంవత్సరాలు ఉంటుంది. చంపించేసేయండి 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా. అంత దూరం వారు ప్రయాణం చేశారు, అంతకాలం వారు ప్రయాణం చేశారు. ఎవరిని కలుసుకోవడానికి వచ్చారు? లోకరక్షకుణ్ణి కలుసుకోవడానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? వాళ్ళు జీవము కలిగిన దేవుణ్ణి పూజించడానికి వచ్చారు. వారు వచ్చారు, సాగిలపడ్డారు, యేసును పూజించారు. అడుగుతున్నాను సహోదర సహోదరి, ఎందుకు వస్తున్నావు మందిరానికి? నువ్వు దేవుని సన్నిధికి రావడానికి కారణం ఏమిటి? కొంతమంది పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ ఉంటే ఆ ప్రసంగంలో లోపాలు కనుక్కోవడానికి వస్తారు. కొంతమంది గర్ల్ ఫ్రెండ్ వస్తుంది కాబట్టి ఆమెను తీసుకొస్తారు.
కొంతమంది బాయ్ ఫ్రెండ్ని తీసుకొస్తారు, కొంతమంది బంధువులు వచ్చారు కాబట్టి ఆ బంధువులు కాస్త ఆత్మీయులు కాబట్టి దగ్గరలో ఏదైనా మందిరం ఉందా అంటే ఆ ఉంది రండి, పెద్ద మందిరం ఉంది మీరు ఎప్పుడు వెళ్ళలా, అయ్యో మీరు వెళ్ళలేదా హైదరాబాద్లో ఉంటూ కల్వరి టెంపుల్కి మీరు వెళ్ళలేదా, మేము ఎప్పుడు విన్నాం వెళ్దాం అనుకున్నాం అయితే పదండి వెళ్దాం అని అంటే ఎవరో ఎక్కడి నుంచో వస్తే వాళ్ళను మందిరానికి తీసుకురావడానికి వీళ్ళు వస్తారు. ఎందుకు వస్తున్నావు మందిరానికి? మందిరము ఎలా ఉందో చూడడానికి వస్తున్నావా? మందిరంలో లోపాలు వెతడానికి వస్తున్నావా? ప్రసంగికులు ప్రసంగం చేస్తూ ఉంటే తప్పులు ఎన్నుకోవడానికి వస్తున్నావా? ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరి, నువ్వు కలవరి స్వరం ద్వారా ఈ వర్తమానం వింటున్నావు, అడుగుతున్నా ఎందుకు నీ మందిరానికి వెళ్తున్నావు? ఓ కొనుక్కున్న కొత్త చీర చూపించడానికి వెళ్తున్నావా? చాలా మందికి మందిరం ఒక ఎగ్జిబిషన్ సెంటర్. ఏ సెంటరు? ఎగ్జిబిషన్. వాళ్ళ బట్టలను ఎగ్జిబిట్ చేయడానికి, బంగారాన్ని చూపించడానికి, వస్త్రాలను చూపించుకోవడానికి, వస్తువులను చూపించుకోవడానికి మందిరము వారికి ఒక ఎగ్జిబిషన్ సెంటర్. దేవుని సన్నిధికి మీకున్న అందాన్ని చూపించడానికో, నువ్వు ఎంత అందగాడివో, ఎంత అందగతివో, నీకున్నటువంటి బంగారం ఏమిటో, నీకున్న వస్త్రాలు ఏమిటో, నీకున్న వాహనం ఏమిటో దేవుని సంధికి వీటిని కాదు చూపించడానికి రావాల్సింది. నువ్వు దేవుని సంధికి వినడానికి రావాలి, దేవుని సన్నిధిని వాక్యము వినడానికి రావాలి, దేవుని సన్నిధిని అనుభవించడానికి రావాలి. దేవుడి రోజు నాతో ఏం మాట్లాడతాడో, నేను ఏం తెలుసుకోవాలో, ఏమి నేర్చుకోవాలో అనే దృష్టితో రావాలి. ఆనాడు టైం పాస్ కోసం రాలా షేబా దేశపు రాణి, విహారయాత్రకు రాలా, ఒక హాలిడే ట్రిప్కు రాలా, తను ఒక గురి కలిగి వచ్చింది. ఏమిటి? యెహోవాను గురించి తెలుసుకోవాలి, యెహోవా అనుగ్రహించిన జ్ఞానము ఎంత గొప్పదో తెలుసుకోవాలి. ఐ షుడ్ లెర్న్ సంథింగ్, నేను నేర్చుకోవాలి, నేను వినాలి, నేర్చుకోవాలి, నా దేశానికి వెళ్ళి దాన్ని అమలుపరచాలి. దేవుని సంధికి వచ్చినప్పుడు టైంపాస్ కోసం రా మాకు, దేవుని సంధికి వెళ్ళాలి కాబట్టి, రాకపోతే అదోలా ఉంటుంది. కొంతమంది అంటారు అదే ఉంటానండి, ఆదివారం దేవుని సన్నిధికి రాకపోతే ఆ వారం అంతా అదోలా ఉంటుందండి, నీకు ఏదోలా ఉంటుందని చెప్పి వస్తున్నావా? ఉపయోగం లేదు. నీకు ఏదోలాగా ఉంటుందని చెప్పి, అదోలాగా ఉంటుందని చెప్పి వచ్చి దేవుని మందిరంలో కునుకుపాట్లు పడ్డం వల్ల లాభం ఏమిటి? దయచేసి వినండి, ఆమె ఎందుకు వచ్చింది? దేవుని గురించి వచ్చింది, దేవుని గురించి విని వచ్చింది, దేవుడు అనుభవించిన జ్ఞానము గురించి విని వచ్చింది. ఈరోజు నువ్వు ఎందుకు వస్తున్నావు దేవుని సన్నిధికి? దేవుని గురించేనా? దేవుని సన్నిధిని అనుభవించడం కోసమేనా? దేవుని వాక్యాన్ని వినడం కోసమేనా? నువ్వు నిజంగా దేవుని కోసం వస్తే, దేవుని సన్నిధి కోసం వస్తే, దేవుని వాక్యం కోసం వస్తే ఆలస్యం ఎందుకు వస్తావు? 5:45 నిమిషాలకు మన కలవరి టెంపుల్ మొదటి ఆరాధన స్టార్ట్ అవుతుంది. మీలో చాలా మంది 7 గంటలకు వచ్చారు. నిజంగా మీకు దేవుడు అంటే భక్తి ఉంటే, దేవుడు అంటే భయం ఉంటే, ఆయన సన్నిధి అంటే విలువ ఉంటే గంట ఆలస్యంగా వస్తారా? ఒకసారి ఆలోచించండి. కనీసం ఈ రోజు నుంచైనా మన జీవితాల్లో మార్పులు కోరుకుందాం. ఒక అన్యురాలు నేర్పిస్తున్న ఆత్మీయ పాఠాలు నేర్చుకుందాం. ఆమె దూరదేశం నుండి జీవము కలిగిన దేవుని గురించి విని ఇంకా తెలుసుకోవాలని ఆమె ఒక పర్పస్తో, ఒక ఉద్దేశంతో, ఒక గురి కలిగి దేవుని సన్నిధికి వచ్చింది. 2, మొదటిగా దేవుని గురించి వింది, 2 బైబిల్ మనం చూస్తున్నాం. 1 షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థములు గల మాటల చేత అతనిని పరిశోధించుటకై వచ్చెను. మొదటిగా దేవుని గూర్చి వింది, ఆ తర్వాత సొలొమోను గూర్చి వింది. సొలొమోనుకు కలిగిన కీర్తి ఎక్కడి నుంచి వచ్చింది? సొలొమోను కలిగినటువంటి ఈ పేరు, ఈ ఘనత ఎవరిని ఆధారం చేసుకుని వచ్చిందో చెప్పగలరా? చెప్పండి, గట్టి చెప్పండి. సొలొమోనుకు కలిగిన కీర్తికి ఆధారము యెహోవా, సొలొమోను కలిగిన జ్ఞానానికి ఆధారము యెహోవా, సొలొమోను ఈరోజు కలిగిన పేరుకు ఆధారము యెహోవా. ఈరోజు మనుషులు చాలా సంపాదిస్తున్నారు, డబ్బు సంపాదించేవారు డబ్బు సంపాదిస్తున్నారు కానీ దేవుని వల్ల కాదు. పేరు సంపాదించే వాళ్ళు పేరు సంపాదిస్తున్నారు కానీ దేవుడు అనుగ్రహించిన పేరు కాదు.
అందులో ఎక్కేవాళ్ళు అందులో ఎక్కుతున్నారు, పదవులు సంపాదించే వాళ్ళు పదవులు సంపాదిస్తున్నారు, కానీ దేవుని వల్ల కాదు. కానీ సొలొమోను గురించి జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అతడు ధనమును సంపాదించాడు యెహోవా వల్ల, పేరు సంపాదించాడు యెహోవా వల్ల, కీర్తిని సంపాదించాడు యెహోవా వల్ల, ఘనతను సంపాదించాడు యెహోవా వల్ల, జ్ఞానమును సంపాదించాడు యెహోవా వల్ల. తాను ఏమైతే పొందుకున్నాడో అవన్నీ కూడా యెహోవా వల్లే పొందుకున్నాడు. కాబట్టి అతని కీర్తి ప్రపంచమంతా చేరిపోయింది. ఈరోజు నువ్వు పొందుకున్నది, ప్రమోషన్ పొందుకున్నావా? అది ఎవరి వల్ల? జీతంలో డబుల్ శాలరీ అయ్యిందా? ఎవరి వల్ల? నీ వ్యాపారంలో లాభం పొందుకున్నావా? ఎవరి వల్ల? నాకు జీతం పెరిగిందండి, ఎందుకని? మా పై మేనేజర్ని కాకపట్టానండి. ఆయనకి కాస్త ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా చేస్తే నేను ఏమైనా మా ఉద్యోగంలో ఏమైనా చేయొచ్చు. ఆలస్యంగా వెళ్ళొచ్చు, ముందే బయటకు వచ్చేసేయచ్చు, అటెండ్ కాకపోయినా పర్వాలా, ఉద్యోగానికి వెళ్ళకపోయినా పర్వాలా, జీతం మాత్రం ఎక్కడికి పోదు. ఎందుకని? మా పై అధికారిని కాస్త కాకపడితే చాలు. నీ వ్యాపారంలో లాభం వచ్చిందా? వచ్చింది. ఎలా? తప్పుడు రాతలు రాస్తే వచ్చేసింది, తప్పుడు లెక్కలు చూపిస్తే వచ్చేసింది, ఎంతో కొంత మాయ చేస్తే, ఎంతో కొంత మోసం చేస్తే వచ్చేసింది. ఈ రోజుల్లో మనుషులు సంపాదిస్తున్న లాభం దేవుని యొక్క అనుగ్రహం వల్ల కాదు, మరి మోసం వల్ల. ఈ రోజు నువ్వు సంపాదించిన పదవి కావచ్చు, పలుకుబడి కావచ్చు, దేనివల్ల? నీ మాయ వల్ల, మాయ మాటల వల్ల. దేవుని వల్ల అని చెప్పగలవా? ఈరోజు నువ్వు ఏవైతే కలిగి ఉన్నావో ఎంతమంది చెప్పగలరు? ఎగ్జామ్స్ లో పాస్ అయ్యావా? అవునండి, దేవుని కృపను బట్టి పక్కన తెలివైనడు పడ్డాడు. దేవుని కృపను బట్టి పక్కన తెలివైనడు పడ్డాడా? పక్కన తెలివైనడు పడితే నీకు మార్కులు రావడం ఏమిటి? అదంతా దేవుని చిత్తం అండి. అది దేవుని చిత్తమా? పనికి మాలోడా, కాపీ కొట్టడం దేవుని చిత్తమా? పక్కవారు దాంట్లో చూసి రాయడం దేవుని చిత్తమా? ఈ విధంగా కాపీ కొట్టి ఫస్ట్ క్లాస్ సంపాదించడం, సెకండ్ క్లాస్ సంపాదించడం, ఎగ్జామ్స్ లో పాస్ అవడం దేవుని చిత్తమా? ఈరోజు నువ్వు మార్కులు సంపాదించావు, ఉద్యోగం సంపాదించావు, ఎలా? దేవుని వల్లేనా? సొలొమోను గురించి వినండి, యెహోవాను గూర్చియో, యెహోవా వల్ల వచ్చినటువంటి పేరు, వచ్చినటువంటి కీర్తి, వచ్చినటువంటి ఘనత విని ఆమె వచ్చింది. ఈరోజు నువ్వు కలిగి ఉన్నది ఎవరి వల్ల వచ్చింది? ఈరోజు నువ్వు పొందుకున్నది ఎవరి వల్ల వచ్చింది? అన్నాడు సొలొమోను, దేవుని మందిరమును కట్టాడు. దేవుని మందిరము కట్టడం వల్ల అతని కీర్తి లోకమంతా తెలిసింది. అతడు దేవుడు చెప్పినట్టుగా చేశాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని విధులు ఏమిటో గ్రహించాడు, వాటిని క్రియల్లో పెట్టాడు, బహుగా దీవించబడ్డాడు. ఈరోజు నువ్వు దేవుని మాట వల్ల దీవించబడితే, దేవుని వాక్యాన్ని క్రియల్లో పెట్టడం వల్ల దీవించబడితే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వల్ల నువ్వు దీవించబడితే, హెచ్చించబడితే, లాభాన్ని పొందుకుంటే, ఉన్నతమైన స్థితికి వస్తే, అది దేవునికి మహిమ, అది నీకు ఘనత. అడుగుతున్నా, ఈరోజు నువ్వు కలిగి ఉన్నది నీ శక్తియుక్తుల వల్ల, నీ తెలివితేటల వల్ల, నీ మోసపూరితమైన ఆలోచనల వల్ల, నువ్వు చేసిన మాయల వల్ల ఈరోజు నువ్వు కలిగి ఉన్నది ఎలా పొందుకున్నావు? ఆనాడు సొలొమోను కలిగి ఉన్నది దేవుని ద్వారా పొందుకున్నాడు. థామస్ అల్వా ఎడిసన్. వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచంలో చాలా మంది చాలా కడుగున్నారు, కానీ అసలైన విప్లవం, గొప్ప విప్లవం ప్రపంచంలో మనిషి చూశాడు అంటే, ఇదిగో మన కళ్ళ ముందు కనిపిస్తున్న బల్బు వల్ల. ఈ బల్బు కనుగొనంత వరకు ప్రపంచం చీకట్లోనే ఉంది. మీరు మీ ఇంట్లోకి వెళ్తే ఫస్ట్ ఆన్ చేసేయండి, చెప్పండి చెప్పండి. పొద్దుట లేచిన వెంటనే ఆన్ చేసేది ఏమిటి? బాత్రూంకు వెళ్ళిన వెంటనే ఆన్ చేసేది? ఆ బల్బును కనుగొన్నవాడు థామస్ ఎడిసన్. ఒక బల్బే కాదు, చాలా కనుగొన్నాడు. మహాజ్ఞాని. తన భార్య దగ్గరకు వచ్చి మీడియా వాళ్ళు అడిగారు, అమ్మా మీ ఆయన మహామేధావి, మహాజ్ఞాని, ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో, ఎప్పుడైనా అడిగారా మీరు అని అడిగారట. తన భార్య చెప్పిందట, చాలాసార్లు అడిగాను అయ్యా, ఇంత జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అన్న ప్రతిసారి
ప్రతిసారి ఏం చెప్పేవాళ్ళు, ఏమి చెప్పేవాడు కాదు. మరి ఏం చెప్పకుండా ఇంత జ్ఞానం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఏమి చెప్పేవాడు కాదా? నేను ఎప్పుడు వెళ్ళి అడిగినా సరే, అయ్యా ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగిన ప్రతిసారి తన జవాబు మాత్రం చెప్పేవాడు కాదు, తన చేతి వేలు మాత్రం పైకి చూపించేవాడు. అక్కడి నుంచి ఈ జ్ఞానానికి ఆయనే కారణం, ఈ తెలివికి ఆయనే కారణం. సొలొమోను జ్ఞానానికి యెహోవాయే కారణం. ఇప్పుడు షేబా దేశపు రాణి ఎవరిని బట్టి సొలొమోను చూడడానికి వచ్చింది? యెహోవాను బట్టి. ఈరోజు సహోదరి సహోదరా, ఇల్లు కొనుక్కున్నట్లయితే నీ బంధువులందరినీ పిలిపిస్తారు, రండి 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 మా ఇంటికి రండి, టీ తాగండి వచ్చి. ఇల్లు చూపించాలని ఆశపడుతున్నావు, ఆ ఇల్లు వచ్చి వాళ్ళు చూస్తున్నారు. నువ్వు కొనుక్కున్న ఇల్లు ఎవరిని బట్టి? కారును కొన్నప్పుడు కారు చూపించాలని ఆశపడతావు, నువ్వు కొనుక్కున్న కారు ఎవరిని బట్టి? ఈరోజు మేము కారు కొనుక్కున్నాం కానీ ఒకప్పుడు మీకు తెలుసుగా సైకిల్ మీద తిరిగాం, స్కూటర్ మీద తిప్పలు పడ్డాం, కానీ మా దేవుడు మమ్మల్ని కనికరించాడు, మా కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చాడు. దీన స్థితిలో హీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని దీవించి ఈరోజు చక్కని కారు ఇచ్చాడు. ఈ కారు మేము కొనుక్కున్నామంటే అది మా దేవుని వల్లే కొనుక్కోగలిగాం. చెప్పగలుగుతున్నావా? చెప్పగలుగుతున్నావా? నువ్వు కారు కొనుక్కున్నా, వాహనం కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, చక్కని వస్త్రాలు వేసుకున్నా, ఈరోజు నీ స్థితిగతులు బాగున్నా, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి కనపరచగలుగుతున్నావా? దేవుణ్ణి ఆధారం చేసుకునే ఈరోజు మేము ఈ స్థితికి వచ్చామని చెప్పగలుగుతున్నావా? ఆనాడు సొలొమోను ఆ స్థాయికి రావడానికి కారణం ఆకాశం ముందున్న దేవుని వల్ల. ఈరోజు మాటలు వింటున్న సహోదరుడు సహోదరి, నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే దానికి కారణం ఏమిటి? అనుకుంటున్నావా నీ తెలివితేటలని? అనుకుంటున్నావా నీ జ్ఞానమని? అనుకుంటున్నావా నీ కష్టమని? అనుకుంటున్నావా నీ మావ ఇచ్చిన కట్నమని? కొంతమందికి అదే ఆధారం. దయచేసి వినండి, ఆనాడు ఎందుకు వచ్చింది? యెహోవాను గూర్చి విని వచ్చింది. ఆ దేవుడు ఏర్పాటు చేసినటువంటి రాజుకి ఇచ్చిన జ్ఞానమును గూర్చి విని వచ్చింది. ఆమె రాకకు కారణము దేవుడు. ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వచ్చావు, ఎందుకు వచ్చావు? దేవుని కోసమేనా? అయితే సమయానికి రా. దేవుని కోసమేనా? అయితే క్రమముగా రా. దేవుని కోసమేనా? అయితే దేవుడి పట్ల భయభక్తులు కలిగిరా. దేవుని యొక్క సన్నిధిలో ఆయన సన్నిధిని అనుభవించడం కోసమేనా? అయితే చక్కగా బైబిల్తో రా. అంతేగాని ఖాళీ చేతులతో వాకింగ్కి వస్తున్నట్టు, మార్నింగ్ చూడండి కొంతమంది వాకింగ్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళ చేతులు ఏముండదు, ఎందుకని వాకింగ్. మనలో కొంతమంది వాకింగ్కి వచ్చారు మందిరానికి, ఎందుకని? మీ చేతుల్లో బైబిల్ కూడా లేదు. దయచేసి గమనించండి, మీ యవ్వన ప్రాయంలో బైబిల్ని మోయండి, ఆ బైబిల్ వృద్ధాప్యంలో మిమ్మల్ని మోసుకొని పరలోకానికి తీసుకెళ్తుంది. అనేక విషయాలు చెప్పాలనుకున్నా కానీ మూడు విషయాలు చెప్పగలిగా. ఎవరు వచ్చారు? రెండు. ఎక్కడి నుంచి వచ్చారు? మూడు. ఎందుకు వచ్చారు? ఈ మూడు విషయాల్లో ఆత్మీయ విలువలు, ఆత్మీయ సత్యాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. మిగిలిన విషయాలు వచ్చే వారం మనం నేర్చుకోబోతున్నాం. విలువైన సత్యాలు, షేబా దేశపు రాణి ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో, ఏమి తెచ్చిందో, అక్కడ ఏం జరిగిందో, చాలా విలువైన విషయాలు వచ్చేవారు నేను మీతో పంచుకోబోతున్నా. డోంట్ మిస్ ఇట్, మిస్ కాకండి. ఇక్కడి నుంచైనా దేవుని సన్నిధికి విలువ ఇవ్వండి, ఇక నుంచైనా దేవుని సన్నిధికి క్రమముగా రండి, ఇక నుంచైనా దేవుని సన్నిధికి సమయానికి రండి. షేబా దేశపు రాణియే వచ్చింది, సొలొమోను రాజే వచ్చాడు, నీ సంగతి నా సంగతి ఏమిటి? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తలలు వంచండి. సహోదర సహోదరి, మూడు విషయాలు దహన బలి పరిపూర్ణ సమర్పణకు సూచన, సమాధాన బలి కృతజ్ఞతకు సూచన, ధూపద్రవ్యములో ప్రార్థనకు వాక్యములకు సూచన. ఈ మూడు అనుభవాలు ప్రతిరోజు మీ జీవితంలో ఉండాలి. రెండవదిగా షేబా దేశపు రాణి ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో, ఏమై ఉన్న స్థితిలో వచ్చిందో,
ఈరోజు మనం నేర్చుకున్నాం. ఆమె రాణి అయినా దేవుని సన్నిధికి వచ్చింది. నువ్వు ఎవరివైనా సరే దేవుని సన్నిధికి రావడం నీకు క్షేమం. ఇథియోపియా లేదా అరేబియా ఆ ప్రాంతాల నుంచి వచ్చింది. నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఎంత దూరంలో ఉంటున్నా సరే దేవుని సన్నిధికి రావడం క్షేమం. సైట్ సీయింగ్ కోసం రాలేదు, హాలిడే ట్రిప్ కోసం రాలేదు, విహారయాత్ర కోసం రాలేదు, దేవుని గూర్చి వచ్చింది. సొలొమోను దేవుణ్ణి ఆధారం చేసుకుని పొందినటువంటి రాజ్యమును గూర్చి విని వచ్చింది. అడుగుతున్నాను, మరి నువ్వెందుకు వచ్చావు? దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావు? దేవుని గురించి వినడానికేనా? ఆయన నీ జీవితంలో ఏమైతే, నీ జీవితంలో ఏమి లోట్లు ఉన్నాయో, నీ జీవితంలో ఏ లోపాలు ఉన్నాయో, నువ్వు చేస్తున్న తప్పులు ఏమిటో గ్రహించటానికి, నీ హృదయాన్ని జీవితాన్ని సరిచేసుకోవడానికి, ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి, వాక్యము ద్వారా హృదయాన్ని దిద్దుకోవడానికి అందుకే వస్తున్నావా? లేక టైంపాస్ కోసం వస్తున్నావా? రావాలి కాబట్టి వస్తున్నావా? జ్ఞానులు ఒక ఉద్దేశంతో వచ్చారు. షేబా దేశ పురాణం ఒక ఉద్దేశంతో వచ్చింది. నువ్వు దేవుని సన్నిధికి ఒక ఉద్దేశంతో రా, అది నీకు ఆశీర్వాదం. నీ జీవితాన్ని దిద్దుకోవడానికి రా, అది నీకు ఆశీర్వాదం. శరీర కార్యాలని సమాధి చేయడానికి రా, అది నీకు ఆశీర్వాదం. ఇక నుంచి అయినా దేవుణ్ణి ఆధారం చేసుకుని దీవించబడ్డానికి రా. సొలొమోను దేవుణ్ణి ఆధారం చేసుకుని దీవించబడ్డాడు. నువ్వు అలాగే దీవించబడాలి, నువ్వు అలాగే హెచ్చించబడాలి, నువ్వు ఆ విధంగా ఘనపరచబడాలి. ఈరోజు దేవుని అడుగు, ప్రభువా ఇక నుంచి నేను నీ సన్నిధిలో ఒలివ మొక్కల వలె ఎదుగుడానికి వస్తానయ్యా, వాక్యము చేత పోషించబడడానికి వస్తానయ్యా, నా జీవితంలో లోట్లేమిటో లోపాలేమిటో తెలుసుకోవడానికి వస్తానయ్యా, నిన్ను ఆధారం చేసుకొని దీవించబడ్డానికి వస్తానయ్యా, నీ జ్ఞానమును పొందుకోవడానికి వస్తానయ్యా, నీ సన్నిధిలో కనిపించడానికి వస్తానయ్యా, ఇక నుంచి క్రమంగా వస్తానయ్యా, ఇక నుంచి భయభక్తులతో వస్తానయ్యా, ఇక నుంచి ఆత్మీయతతో వస్తానయ్యా, నిన్ను ఘనపరచడానికి వస్తానయ్యా, నా నిర్లక్ష్య జీవితాన్ని తొలగించయ్యా అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఎవరు వచ్చారు, ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఈ మూడు పాఠాలు షేబాదేశపు రాణి ద్వారా మాకు నేర్పించావు. ఎవరు వచ్చారు? ఒక రాణి దిగి వచ్చింది దేవుని సన్నిధిలో కనిపించటానికి. సుమారు 2,500 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చింది. తన ప్రయాణము తనకు కష్టంగా అనిపించలా, కారణము యెహోవాను గూర్చి విన్నది గనుక, ఆయన చేసిన కార్యాలేమిటో కళ్ళారా చూడాలి అనుకున్నది గనుక తన ప్రయాణం తనకు కష్టం కాల. ఏనాడు మేము నీ సన్నిధికి రావడం కష్టం కావడానికి వీల్లేదు, ఇబ్బందిగా అనిపించడానికి వీల్లేదు, అది దూరముగా కనిపించడానికి వీల్లేదు. నాయనా, పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చిన దేవుడవు నీవు, నీ కోసం నాయన కొంత దూరం ప్రయాణం చేయటం మాకు కష్టం కాకూడదు. ఎందుకు వచ్చింది? యెహోవాను గూర్చి విని వచ్చింది, యెహోవాను గూర్చి తెలుసుకోవడానికి వచ్చింది, ఆయన చేసిన కార్యాలను చూడడానికి వచ్చింది. నాయన మేము నీ కొరకు రావాలి, ఎవరో కొరకు దేని కొరకు నీ సంధికి రావడానికి వీల్లేదు. సొలొమోను కీర్తి నిన్ను ఆధారం చేసుకుని అతడు పొందుకున్నాడు. మేము ఈరోజు ఏం పొందుకున్నా అది నిన్ను ఆధారం చేసుకుని పొందుకోవాలి, అది నీ చిత్తం వల్లే పొందుకోవాలి, అది నీ కనికరం వల్లే పొందుకోవాలి. మోసం వల్ల, వేషాల వల్ల, దోషముల వల్ల, మోసాల వల్ల మేమేది పొందుకున్నది మాకు ఆశీర్వాదం కాదు. ఆనాడు సొలొమోను పొందుకున్న రాజ్యం కావచ్చు, అధికారం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, జ్ఞానం కావచ్చు, కీర్తి కావచ్చు, అంతటికీ ఆధారం నీవే నాయన. ఈరోజు మా మందిరంలో ప్రతి ఒక్కరికి జ్ఞానం నీ వల్ల కావాలి, ఐశ్వర్యము నీ వల్ల కావాలి, అధికారము నీ వల్ల రావాలి, ఉన్నతమైన స్థితిగతులు నీ వల్లే రావాలి, మంచి ఆరోగ్యము నీ వల్లే రావాలి,
కుటుంబంలో సఖ్యత, సమాధానము, సంతోషము నీ వల్ల రావాలి. మేమందరం కూడా ప్రభు నీ వల్లే దీవించబడాలి, నీ ద్వారానే హెచ్చించబడాలి. ఆ దీవెన, ఆ ఆశీర్వాదము అది మాకు సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ఇతరులకు అది ఒక మాదిరిని ఇస్తుంది. అట్టి కృప మా అందరికీ దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడని వారు దేవుని మహిమపరుస్తారా?